మా ఇంటి గల ఓనర్ అన్నమాట అక్క ప్రతి సంవత్సరం పెడతారు కదా శివరాత్రి రోజు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అయితే మా ఇంటి గల ఓనర్స్ అయితే పెడతారు అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మహా శివరాత్రి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే పూజ అయితే అయిపోయింది ఈ మహా శివరాత్రి రోజు అందరికీ మంచి జరగాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మీతో పాటు మీ కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఇక్కడైతే జే మా ఏరియాలోనైతే జేవకోనలో జేవలింగేశ్వర స్వామి ఉన్నారన్నమాట మాకు దగ్గర అన్నమాట అక్కడైతే మొత్తం రోడ్డు పొడుగున అన్నదాన కార్యక్రమం జరుగుతారన్నమాట ఈ సంవత్సరం కూడా జరుగుతా ఉంది అలాగే కింద మా ఇంటిగల ఓనర్ అయితే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం చేస్తారన్నమాట ఈ రోజు కూడా చేస్తా ఉన్నారు కింద అయితే వంటలు రెడీ చేస్తా ఉన్నారు కూరగాయలు కట్ చేస్తున్నారు అయితే ఏం వంటలు చేస్తున్నారో మీతో పాటు నేను కూడా చూద్దాం పదండి ఇక్కడైతే మా ఇంటిగల ఓనర్స్ అయితే వంటలు రెడీ చేస్తా ఉన్నారు ఇంకైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇక్కడైతే కూరగాయలు అయితే కట్ చేస్తా ఉన్నారు గట్టి మా ఇంటి గల ఓనర్ అన్నమాట అక్క ప్రతి సంవత్సరం పెడతారు కదా శివరాత్రి రోజు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అయితే మా ఇంటి గల ఓనర్స్ అయితే పెడతారన్నమాట జేకోన టెంపుల్ దగ్గర అన్నమాట ఇక్కడైతే బంగాళదుంపలు కోస్తా ఉన్నారు ఒకసారి హాయ్ చెప్తారా నాగరాజు హాయ్ చెప్పు ఒకసారి మా వాండర్ వాళ్ళ కొడుకు అన్నమాట ఇప్పుడు హాయ్ చెప్పిన అతను బంగాళదుంప కూర బంగాళదుంప కర్రీగా మా ఇంటి గల ఓనర్ వాళ్ళ అక్క అక్కే కదా అక్క ఆడబిడ్డ అన్నమాట వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా కూడా ఆడబిడ్డ ముందు ఉంటుంది అన్నమాట పప్పు సాంబారు రసము తాలింపు పచ్చడి అన్నము మజ్జిగ మనవి పేరు మజ్జిగ పోస్తాము పచ్చడికి సాంబార్ మా సుమా వేసిన ముగ్గు శివరాత్రి రోజు మా సుమా వేసిన ముగ్గు అన్నమాట ఇంకా స్నానం చేయలేదా
హాయ్ చెప్పు. మెట్లు కూడా కడుక్కొని అక్కడక్కడ ముగ్గులు పెట్టుకున్నా. ఇక్కడ మా ఇంటి ముందు ముగ్గులు, బియ్యం పిండితే పసుపు తాలికి బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకున్నా. Thank you.